11 కేంద్ర విద్యా సంస్థలు తెచ్చి, భూములు ఇచ్చి, నిధులు సాధించి పనులు చేశాం. 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రతి ఒక్క కుటుంబానికి బాసటగా నిలబడ్డాం. 5 ఏళ్లలో ప్రపంచంలో పెట్టుబడులు తీసుకొచ్చి మా తమ్ముళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాం. తమ్ముళ్ళు జాబు రావాలంటే మళ్ళీ మీకు జాబు రావాలంటే మేము రావాలి, కూటమి రావాలి, కూటమి రావాలంటే మీరేం చేయాలి, 30 రోజులు పనిచేయాలి. అందుకే తమ్ముళ్ళు మేము ఎప్పుడు ఆలోచించింది స్టేట్ ఫస్ట్ అనేది మా ఇంట్రెస్ట్. ఇదంతా మీ కళ్ళ ముందర జరిగే వాస్తవం. ఈరోజు గుర్తు చేసుకోండి, 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. బాధుడే బాధుడు. ఎన్నికల ముందు మిమ్మల్ని అందరిని అడిగాడు, ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, ఇప్పుడేం చేస్తున్నాడు, గుద్దులే గుద్దులు, పిడి గుద్దులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఎక్కడ చూసినా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేసి అప్పులకు తప్పులకి ఇప్పుడు రాష్ట్రం అయితే వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితి వచ్చింది. కొన ఊపిరి పైన ఉండే రాష్ట్రానికి ఎన్డీఏ ఒక ఆక్సిజన్ గా పనిచేస్తుంది, శక్తి నుంచి బతికిస్తుంది. రాజధాని కట్టుకోవాలి, పోలవరంతో సహా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి, రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలి, మా బంగారు తమ్ముళ్ళకి ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు ఇప్పించాలి, ఇండస్ట్రియల్ కారిడార్స్ అభివృద్ధి చేయాలి. ఇవన్నీ జరగాలంటే కేంద్ర మద్దతు, నరేంద్ర మోడీ గారి సహకారం ఈ రాష్ట్రానికి అవసరం. అప్పుడే శిథిలమైన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటున పెట్టగలుగుతాం. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, ప్రత్యేకంగా యువత అర్థం చేసుకోవాలి. దీంట్లో మా స్వార్థం లేదు, నాకేదో ముఖ్యమంత్రి పదవి కోసమో లేకుంటే పవన్ కళ్యాణ్ అధికారం కోసమో మేము ప్రాకులాడడం లేదు, రాష్ట్రం కోసం మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. ఆశీర్వదించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం మీ అందరినీ కోరుతున్నా, ప్రతి ఇల్లు ప్రతి పౌరుడు ఆలోచించాలి. తణుకు నుంచి 5 కోట్ల మందిని అడుగుతున్నా, తణుకులో ఉండే మిమ్మల్ని అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, ప్రజలారా మీకు విధ్వంస పాలన కావాలనా అభివృద్ధి పాలన కావాలనా ఆలోచించండి. సంక్షేమ పాలన కావాలనా సంక్షోభ పాలన కావాలనా ఆలోచించండి. మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలనా గంజాయి డ్రగ్స్ కావాలనా ఆలోచించమని కోరుతున్నా. మీ ఆస్తులకు రక్షణ కావాలనా భూమి మాఫియా కావాలనా ఆలోచించమని కోరుతున్నా. నడుములు ఇరిగే దారుణమైన రోడ్లు కావాలనా రహదారి భద్రత కావాలో ఆలోచించండి. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే దొంగలు కావాలనా, మీ సంపద పెంచే కూటమి కావాలో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేవాళ్ళు కావాలా, సంపద సృష్టించే పార్టీలు కావాలని ఆలోచించమని కోరుతున్నా. ఆడబిడ్డలు మీరు కూడా ఆలోచించండి, ధరల బాధలు కావాలనా దోపిడీ లేని పథకాలు కావాలనో మా ఆడబిడ్డలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మందు బాబులు ఉన్నారు, వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మందు బాబులు మీరు అనారోగ్యం పాలు కావాలనా
జేబ్రాన్ని పూర్తిగా నిషేధించి మిమ్మల్ని ఆదుకునే పాలసీ కావాలనో ఆలోచించమని మందుబాబులు కూడా కోరుతున్నా. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసే నాయకులు కావాలా? దళితులకి ఇన్నోవా లాంటి కార్లు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే పార్టీ కావాలో దళితులు కూడా ఆలోచించమంటున్నా. ప్రతి ఇంట్లో చర్చ జరగాలి, ప్రతి షాప్లో చర్చ జరగాలి. కిరాణా కొట్టు దగ్గర, హోటల్ దగ్గర, రచ్చబండ దగ్గర, అపార్ట్మెంట్లో, కాలనీలో చర్చ చేసి నేను ఓటే మిమ్మల్ని కోరుతున్నా. రేపు 13వ తారీఖున మీరు ఓటేసేది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఓటేయబోతున్నారు. ఈ ఒక్క కూటమికేస్తే రాష్ట్రం కాపాడబోతుంది, అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నిన్ను కోరుతున్నా. నేను ఒకటే మాట్లాడుతున్నా. ఈరోజు ఇక్కడ రైతులున్నారు, ఏ ఒక్క రైతైనా ఆనందంగా ఉన్నాడా తమ్ముళ్ళు చెప్పమంటున్నా. ఇక్కడే మంత్రి ఉన్నాడు, గోని సంచులు ఇవ్వలేని మంత్రి, పౌర సరఫరాల మంత్రి, అవునా కాదా? అందుకే నేను ఒకటే కోరుతున్నా, మళ్ళీ రైతును రాజుగా చేసే బాధ్యత మాది. రైతుల మొత్తం ఆలోచించండి. ధాన్యం కొనుగోళ్లు చేయలేదు. నేను పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీకు సంఘీభావాన్ని తెలియజేశాం, అయినా ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చాం. ఈరోజు మా యువతను కోరుతున్నా, తమ్ముళ్ళు డిఎస్సి పెట్టారా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? ఉద్యోగాలు వచ్చాయా? అందుకే అడుగుతున్నా, మేము వస్తానే మెగా డిఎస్సి పెడతాం, మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. ఉపాధి కల్పనకు ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు 24 గంటలు, మీరు చూస్తే ఈ ముఖ్యమంత్రి చెప్పేది నేను పేదల మనిషి అంటున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, పేదల ఆస్తులు దొంగిలించుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా మీరు బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్ల పాలనలో మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పులు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒకే ఒక్కడు, అదే జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క మీరు చూస్తే అధికారం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం, ప్రజల ఆస్తులకు రక్షణగా నిలిచే బాధ్యత. కానీ జగన్ అనుకున్నాడు అధికారం అంటే దోపిడీ అని, ప్రజల సంపద కోలగొట్టడం అని చెప్పి ఆలోచనకు వచ్చాడు. ఎక్కడా లేని విధంగా ప్రతిపక్షాల గొంతు నిమరా నొక్కయడానికి జీవో నెంబర్ 1 తీసుకొచ్చాడు. అంటే ఈరోజు ఎన్నికలు కాబట్టి, ఎన్నికల కమిషన్ ఉంది కాబట్టి నేను కాని పవన్ కళ్యాణ్ కాని స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టగలుగుతున్నాం. 5 ఏళ్ళు మమ్మల్ని రాణించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా.